లాస్యా అండ్ లోకేష్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ రోజు మీకు పెద్ద తిరుపతిలో జరుగు అన్నదానము మరియు అనేక విశేషాలు చూపించబోతున్నాను తిరుమల కొండ మీద ఒక స్వామివారే కాదండి స్వామివారి చుట్టూ అనేక గుడులు ఉన్నాయి స్వామివారిని దర్శనం చేసుకునే ముందుగా ఎవరిని దర్శనం చేసుకోవాలి ఆ స్వామిని దర్శనం చేసుకున్నాకే శ్రీవారిని దర్శనం చేసుకోవాలి ఈ విషయం చాలా మందికి తెలియదు డైరెక్ట్ గా పెద్ద తిరుపతి వెంకన్న స్వామిని దర్శనం చేసుకుంటారండి సో ఆ విశేషాలన్నీ కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఆ రోజు దర్శనం మాకు మధ్యాహ్నం వచ్చింది అందుకని ముందుగానే మేము స్వామివారి అన్నప్రసాదం తీసుకోవడానికి వచ్చాము మేము పెద్ద తిరుపతిలో 3 రోజులు ఉన్నామండి 3 రోజులు కూడా మేము అన్నప్రసాదం తీసుకున్నాము ఎంత మంది వచ్చినా ఎన్ని వేల మంది వచ్చినా కూడా అక్కడ అక్షయ పాత్రలాగా రెడీగా ఉంటుందండి భోజనం స్వామివారి దర్శనం 4-5 గంటల వరకు వెయిట్ చేయాలి కదండి కానీ ఇక్కడ భోజనం కోసం అంత సమయం మనకి వెయిట్ చేసే అవకాశం ఉండదండి భోజన సదనాలు అక్కడ అనేక ఉంటాయండి ఒక దాంట్లో ఫిలప్ అయితే ఇంకో దాంట్లోకి మనల్ని పంపిస్తారు కాబట్టి ఎక్కడా కూడా మనకి ఆలస్యం ఉండదు రుచికరమైన భోజనం పెట్టారండి కూడా ఎంతో రుచికరంగా ఉండారండి చాలా బాగున్నాయి అందరూ కూడా ఎంతో సంతృప్తిగా భోజనం చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా దీనినే పుష్కరిణి అంటారండి స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ముక్కులు తీర్చుకుని తలనీలాలు సమర్పించి ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించి తర్వాత దర్శనానికి వెళ్తారండి అందరూ ఈ నీటిని ఎంతో పవిత్రమైన జలముగా భావిస్తారండి ఈ పుష్కరిణిలోని నీటినే ప్రతిరోజు స్వామివారి తీర్థ కయం కార్యక్రమాలకు ఉపయోగిస్తారండి శ్రీవారిని దర్శనం చేసుకునే ముందు అక్కడ శ్రీ భూ వరాహ స్వామి ఆలయం ఉంటుందండి ముందుగా ఆ స్వామివారిని దర్శనం చేసుకునే స్వామివారిని మనం దర్శనం చేసుకోవాలి అప్పుడే శ్రీవారిని దర్శనం చేసుకున్న ఫలితం ఉంటుందండి మనకు ఈ భూ వరాహ స్వామిని ఎందుకు దర్శనం చేసుకోవాలంటే ముందుగా మన శ్రీవారికి అక్కడ స్థలమునిచ్చింది ఆయనేనండి అందువల్లే మొదటి పూజ మొదటి ప్రసాదం మొదటి దర్శనం ఈ భూ వరాహ స్వామి తరువాతే శ్రీవారికి అందువల్లే మొదటిగా భూ వరాహ స్వామి దర్శించుకుని ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకుంటేనే సంపూర్ణ ఫలితం మనకు లభిస్తుందండి స్వామివారి దర్శనం అయ్యాక బయటకు వచ్చాక గర్భగుడిలోనే ఆ గోపురం మీద విమాన వెంకటేశ్వర స్వామి కనిపిస్తారండి ఆ దర్శనం కూడా చేస్తే మనకి ద్విగుణీకృత దర్శనం అయినట్టు లెక్క అంటే 2 సార్లు ఒకేసారి మనకు దర్శనం అయినట్టు లెక్క అండి ఇదివరకు విపరీతమైన రద్దీ వల్ల సమయభావం వల్ల స్వామివారి దర్శనం లభించిన వాళ్ళు ఈ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని వెనుదిరిగేవారంటండి స్వామివారి గుడి చుట్టూ కూడా ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉన్నాయండి అందులో ఉత్తర మాడవీధిలో శ్రీ లక్ష్మీ హయగ్రీవ దేవాలయం కూడా ఒకటండి హయగ్రీవ స్వామి అంటే శిరస్సు అశ్వముది ఉంటుందండి మిగతా శరీరం అంతా కూడా విష్ణుమూర్తిది ఉంటుంది ఆ దర్శనం కూడా మనకు ఎంతో ఆత్మసంతృప్తి లభిస్తుందండి ఈ దేవాలయాలన్నీ కూడా శ్రీ స్వామివారి దేవాలయానికి ఉపాలయాలండి అలాగే అక్కడ శ్రీ రాధాకృష్ణుల స్వామివారి మందిరం కూడా మనం దర్శనం చేసుకోవచ్చు సహస్ర దీపాలంకరణ సేవ ప్రతిరోజు సాయంత్రం 5:30 స్వామివారి గుడి ఎదురుగుండా జరుగుతుందండి శ్రీవారి దర్శనం చేసుకోవడానికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఈ సేవను ఉచితంగానే చూడవచ్చండి ఎటువంటి టికెట్ అవసరం లేదు సాయంత్రం 5 గంటలకు అక్కడ మనం ఎదురుగా కూర్చుంటే ఆ దర్శనం మనకు ఎంతో కన్నుల విందుగా ఉంటుంది ఆ సేవలో మనం కూడా పాల్గొనవచ్చండి ఆ తర్వాత స్వామివారు మాడ వీధుల్లో ఊరేగింపుగా మనకు దర్శనం ఇస్తారండి అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసి నీ ఉయ్యాలా ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి అక్కడే బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఉందండి అలాగే అక్కడే మనం హారతులు కూడా ఇచ్చుకోవచ్చు స్వామివారి గుడి ఎదురుగుండానే ఉంటుందండి గుడిలో మనం ఎన్నో పనులు చేయలేము హారతి ఇవ్వటం కానీ 1 నిమిషం కోరుకుంటాం కానీ ఏమీ చేయలేము అవన్నీ కూడా మనం అక్కడ మనస్ఫూర్తిగా చేసుకోవచ్చు హారతి ఇవ్వచ్చు దీపారాధన చేయవచ్చు ప్రత్యేకమైన పూజలు చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనస్ఫూర్తిగా చేయవచ్చు స్వామివారి గర్భగుడి ఎదురుగుండా ఉంటుందండి అలాగే తిరుపతిలో కొబ్బరికాయలు కొట్టే స్థలం కూడా అదేనండి అక్కడే మనం కొబ్బరికాయ కొట్టి ప్రత్యేకమైన హుండీ ఉంటుందండి కొబ్బరికాయలకి ఎక్కడ కూడా మనకి అలాంటి హుండీ కనిపించదు ప్రత్యేకం ఇక్కడే మనకు కనిపిస్తుంది కొబ్బరికాయ కొట్టాక ఆ హుండీలో మనం ఆ కొబ్బరికాయని వేయాలండి
ఇలా సాయం సమయంలో స్వామివారి గర్భగుడి ఎదురుగుండా స్వామివారికి డైరెక్ట్గా ఇలా మనం హారతి ఇవ్వటం ఎన్నో జన్మల పుణ్యం చేస్తే గాని రాదండి. ఇలా స్వామివారికి మన చేతితో హారతి ఇవ్వడం అనేది చాలా చాలా పుణ్యం చేసుకుంటే గాని రాదండి. ఇలాంటి అవకాశం మనకు దేవస్థానం వారు కల్పించారు. చూస్తున్నారుగా ఆ కనిపించే గుడేనండి ఈ తిరుమల తిరుపతికి క్షేత్రపాలకుడైన శ్రీ ఆంజనేయస్వామి బేడి ఆంజనేయస్వామి దేవాలయము. ఆ స్వామివారి దర్శనం కూడా మనకు ఎంతో పుణ్యం లభిస్తుందండి. ఇందాక మీకు చెప్పాను కదండి స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ తర్వాత స్వామివారు మాడవీధుల్లో ఉత్సాహ విగ్రహాలుగా ఊరేగింపుగా వస్తారని. అరిగో స్వామివారు వస్తున్నారు, దర్శనం చేసుకుందాం రండి. అలాగే ప్రతి పౌర్ణమి రోజు స్వామివారిని గరుడ వాహనం మీద ఇలా ఊరేగింపుగా కూడా తీసుకొస్తారండి. పెద్ద తిరుపతి ప్రయాణం అంటే ఎన్నో అద్భుతాల సాహసాల నెలవండి. ఇంతకుముందు మీకు మా ఛానల్లో చూపించాం కదా తుంబుర తీర్థము. ప్రతి నెల పెద్ద తిరుపతిలో పౌర్ణమి రోజున ఏదో ఒక తీర్థం ఉంటుందండి. అలా 9 తీర్థాలు ఉంటాయి. అలాగే మీకు చక్ర తీర్థము, శ్రీవారి పాదాలు ఇవన్నీ చూపించా కదండి. అలాగే ఈ గుడి చుట్టూ కూడా ఎన్నో ఎన్నో పవిత్రమైన గుడులు ఉన్నాయి. మేము చూపించినవి చాలా తక్కువ అండి, ఇంకా చూడవలసిన ఎన్నో ఉన్నాయి. ప్రతి భక్తుడు కూడా ఖచ్చితంగా తిరుపతి వచ్చినప్పుడు అన్నీ దర్శనం చేసుకోవాలి. వీలు చూసుకుని 3-4 రోజులు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుని వస్తే మొత్తం అన్నీ కూడా దర్శనం చేసుకోవచ్చండి. ప్రేమైన ప్రేక్షకులకు ఇంకా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి బెల్ ఐకాన్ టచ్ చేసి వీలుంటే షేర్ చేయండి. మా ఛానల్ని ఆదరిస్తారని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా గోవిందా గోవిందా.